హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జీవీకే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, డిఎస్సిని వాయిదా వేయాలి అని పీడిఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్ రావు గారు అయితే ఎలక్షన్ కమిషన్కి లేఖ రాయటం అయితే జరిగింది. ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సాధారణ ఎన్నికల దృష్ట్యా ఆన్లైన్లో నిర్వహించనున్న ఉపాధ్యాయ ఎంపిక పరీక్షను వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి పీడిఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక లేఖ కూడా రాయడం అయితే జరిగింది. ఈ పరీక్షను మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఆన్లైన్లో జరపాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించిందన్నారు. అయితే మార్చి ఏప్రిల్ మధ్య రాష్ట్రంలో జరిగే ఎన్నికల ప్రచారం వల్ల డిఎస్సి అభ్యర్థులు అసౌకర్యానికి గురవుతారని, ప్రిపరేషన్పై దృష్టి సాధించే అవకాశం తక్కువ ఉంటుందని ఆయన ఈ లేఖలో పేర్కొనడం అయితే జరిగింది. ఇప్పటికే సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు అంటే ఎస్జిటీలుగా పనిచేసినటువంటి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్గా ప్రమోట్ అవ్వడం కోసం డిఎస్సి రాయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళు కూడా చాలామంది డిఎస్సి పరీక్ష రాయడానికి, వారిలో కూడా చాలామంది 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ను ఎన్నికల విధులకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. దీంతో వారికి ప్రిపరేషన్ అవకాశం ఉండదన్నారు. ఇటీవల్లే టెట్ జరిగిందని, వెంటనే డిఎస్సి పెట్టడం వల్ల ప్రిపరేషన్కు సమయం లేదని, కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకుని డిఎస్సి ఎగ్జామ్ను వాయిదా వేయాలి అని లక్ష్మణ్ రావు గారు అయితే ఎన్నికల కమిషనర్కి ఒక లేఖ అయితే రాయడం అయితే జరిగింది. మరి ఎన్నికల కమిషనర్ ఏ విధంగా స్పందిస్తుందో చూద్దాం ఫ్రెండ్స్.